हेलो फ्रेंड्स, वेलकम टू కథలతో ఇంగ్లీష్ వొకాబులరీని ఈజీగా నేర్చుకుందాం రండి. పార్ట్ 3కి స్వాగతం. ఇవాళ మరో 5 కొత్త వర్డ్స్ ని నేర్చుకోబోతున్నాము. అవేంటంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ మోనోగమిస్ట్, సెకండ్ వన్ ఈజ్ బైగమిస్ట్, థర్డ్ వన్ ఈజ్ పాలిగమిస్ట్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ పాలియాండ్రిక్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ మిసోగమిస్ట్. అంటే ఒక పెళ్ళి చేసుకున్న అతన్ని ఏమనాలి, రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న అతన్ని ఏమనాలి, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న అతన్ని ఏమనాలి, మూడు పెళ్ళిళ్ళు రెండు పెళ్ళిళ్ళ కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న ఒక లేడీ, ఒక ఉమెన్ ఏమని పిలవాలి అనే వర్డ్స్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ మోనోగమిస్ట్. మోనోగమిస్ట్ అంటే ఏక పత్ని వ్రతుడు, అంటే ఒక వైఫ్ ఉన్న వ్యక్తిని మోనోగమిస్ట్ అంటాం. సో లెట్ అస్ క్రియేట్ అ స్టోరీ టు రిమెంబర్ ఈజీలీ. లైక్ ఈ మోనోగమిస్ట్, ఈ ది వర్డ్లో నాకు మొన్న అనే ఒక వర్డ్ ఒక క్లూ ఉంది, గమ్ అనే ఒక క్లూ ఉంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని నేను ఒక స్టోరీని క్రియేట్ చేశాను. లైక్ మొన్న గమ్ కొందామని ఈస్ట్ హైదరాబాద్ షాప్లోకి వెళ్ళేసరికి మా ఊరి అమ్మాయి అక్కడ ఉంది, వారి పెద్దలతో మాట్లాడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ఒక అబ్బాయి అంటున్నాడు. సో మొన్న గమ్ కొందామని, మోనో మొన్న, గమ్ కొందామని హైదరాబాద్ ఈస్ట్ షాప్లో వెళ్ళేసరికి మా ఊరి అమ్మాయి అక్కడ ఉంది, వారి పెద్దలతో మాట్లాడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సో ఈ స్టోరీని జస్ట్ విజువలైజ్ చేసుకుంటే మోనో మొన్న గమ్, మోనోగమిస్ట్ అంటే సింగిల్ వైఫ్ ఉన్న వ్యక్తిని మోనోగమిస్ట్ అంటాం. Okay, we'll move on to the second word, that is bigamist. Bigamist ante iddaru baryalu galavadu leda iddaru bartalu gala stree ni kuda bigamist ani pilavachu. So ee word lo bi anante bhaya ane oka clue undi, gam. So atanu antunnadu bhaya gam laga pattukunte rondo pelli chesukunna. ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను బికాజ్ గెటింగ్ మ్యారీడ్ విత్ సెకండ్ లేడీ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. సో ఆ సెన్స్తో అంటున్నాడు అనమాట. సో భయ గమ్ లాగా పట్టుకుంటే రెండో పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను, బై గమ్. ఓకే, అండ్ థర్డ్ వర్డ్ ఈజ్ పాలిగమి. పాలిగమి అంటే ఇద్దరు భార్యల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తి, ఈజ్ కాల్డ్ పాలిగమి. సో ఈ బహుభార్యత్వము లేదా పెళ్లి మీద పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ ఈ పాలిగమి అంటాం. లేదంటే ద పర్సన్ ఈజ్ కాల్డ్ పాలిగమిస్ట్. సో పాలి ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్, పాలి ఉంది కదా ఆ క్లూతో జస్ట్ ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. లైక్ పాలీ బ్యాగ్స్, గమ్ ఉంది ఇందులో కూడా. పాలీ బ్యాగ్స్, గమ్స్ అమ్ముకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, అందుకే వారి ముగ్గురిని పెళ్లి చేసుకున్నా అని ఒక అతను అంటున్నాడు. అంటే మోర్ దెన్ టూ పీపుల్ హీ గాట్ మ్యారీడ్. సో ప్లాస్టిక్ బ్యాగ్స్, గమ్ బాటిల్స్, పాలీ బ్యాగ్స్, గమ్ బాటిల్స్ అమ్ముకునే వాళ్ళంటే అతను చాలా ఇష్టం అంట. సో అందుకే వారిని ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. సో ముగ్గురు అని ఎందుకు పెట్టానంటే టు రిప్రజెంట్ మోర్ దెన్ టూ, ఇట్ కెన్ బి మోర్ దెన్ త్రీ ఆల్సో. సో టూ ప్లస్ ఆ పైన ఎంతమందిని చేసుకున్నా కానీ అతన్ని పాలిగమిస్ట్ అని పిలవచ్చు. సో అండ్ దిస్ ఈస్ హౌ వీ కెన్ రిమెంబర్ దిస్ వర్డ్, రైట్? ఇట్ మే లుక్ సిల్లీ, బట్ మన ఇంటెన్షన్ ఒకటే, ఏదో ఒక క్లూ దొరకబట్టుకొని ఆ వర్డ్ని టైంకి మనం యూజ్ చేసుకునేలాగా ఆ ఒక స్టోరీని క్రియేట్ చేయడమే. సో డోంట్ టేక్ ఇట్ అదర్ వే, రైట్? అండ్ ద అదర్ వన్ ఈజ్ పాలియాండ్రిక్. అంటే ఒక ఆవిడ ఇద్దరు భర్తల కంటే ఎక్కువ భర్తలు ఉంటే ఆమెని పాలియాండ్రిస్ట్ అని పిలవచ్చు, పాలియాండ్రిస్ట్. సో ఇక్కడ కూడా పాలియాండ్రిక్ ఉంది. సో పాలి అనంటే పాలు అనే ఒక క్లూ కింద పెట్టాను. లైక్ యాండ్రిక్ అంటే అండాలు, యాండ్రిక్ అండాలు అంటే ఎగ్స్. లైక్
దాంతో ఒక స్టోరీ లైక్ పాలు అండాలు అమ్ముకునే రియాకు ముగ్గురు భర్తలు అంట తెలుసా అని ఒకతను అంటున్నాడు. పాలును అండాలు లైక్ ఎగ్స్ అమ్ముకునే రియాకు ముగ్గురు భర్తలు అంట తెలుసా అని ఒక అతను క్వశ్చన్ అడుగుతున్నాడు ఇంకో అతన్ని. సో జస్ట్ ఈ పిక్చర్ నేను ఇక్కడ డిస్ప్లే చేసిన పిక్చరు ఈ స్టోరీ జస్ట్ మీరు గుర్తు తెచ్చుకుంటే ఈ వర్డ్ ఎప్పటికైనా మీకు ఈజీగా గుర్తొస్తుంది. ఓకే, సో ఇన్ దిస్ వే ఇన్ దిస్ సెషన్ పార్ట్ 3 ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ మోనోగమిస్ట్, అ పర్సన్ హూ ఈజ్ మ్యారీడ్ విత్ వన్ లేడీ ఆల్ ఇస్ లైఫ్, అండ్ ద సెకండ్ వర్డ్ ఈజ్ బైగమిస్ట్, గెటింగ్ మ్యారీడ్ విత్ ద సెకండ్ లేడీ వితౌట్ knowing, without informing to the first lady, which is illegal in India, he is called bigamist. And the third word is polygamy, a person who gets married with more than two women, he is called polygamist. And the fourth word is polyandric, or the person is called polyandrist. A lady who gets married with more than two husbands. అండ్ ద లాస్ట్ వర్డ్ ఈజ్ మిసోగమిస్ట్. దిస్ ఇది జనరల్గా ఎక్కువ ఉపయోగపడే పదము మిసోగమిస్ట్. మిసోగమిస్ట్ అంటే పెళ్ళి చేసుకోవడమే వద్దనే వ్యక్తి, పెళ్ళి సిస్టమ్ను ఇష్టపడని వాడు. సో హీఈస్ కాల్డ్ మిసోగమిస్ట్. సో ఈ వర్డ్లో మిస్ ఉంది, గమ్ ఉంది. సో ఈ క్లూతో ఐ క్రియేటెడ్ ఏ స్టోరీ లైక్ మిస్ని అంటే భార్యని, మిస్ని గమ్ లాగా అంటిపెట్టుకోవడం ఇష్టం లేనివాడు. మిస్ని గమ్ లాగా అంటిపెట్టుకోవడం ఇష్టం లేనివాడు. ఇండైరెక్ట్లీ ఇట్స్ హూ హేట్స్ మ్యారేజ్, గెటింగ్ మ్యారీడ్ విత్ లేడీ. సో ఇన్ దిస్ వే మిసో గమిస్ట్ ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఫైవ్ వర్డ్స్ ఇన్ ఎవ్రీ పార్ట్ యూ కెన్ మేక్ ఇట్ యూ కెన్ లెర్న్ వెరీ ఈజీలీ. There's a reason I have composed five words in each part. Okay, I'll be coming up with five more new words in part 4. Okay, thank you. Signing off, yours Umakant Kasla.